ఓకే, మీ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయి? మా డిమాండ్స్ ప్రధానమైన డిమాండ్స్ ఈ వ్యవస్థత, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి ప్రధానమైన డిమాండ్. మరి మాకు 6 డిమాండ్స్ ఉన్నాయి. అలా ప్రధానమైన డిమాండ్స్ ఈ ఏజెన్సీ వ్యవస్థను బంద్ చేయడము బంద్ చేయాలి. మరి అదే విధంగా మా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏదైతే పని చేస్తున్నారో ఆ వేతనానికి సరిదిద్దట్లు వేతనం చెల్లించాలి. ఆరోగ్య సమస్యలు చాలామందికి ఉన్నాయి. చాలా 20-30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు ఏజెన్సీ వ్యవస్థలో, మరి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, మరి వాళ్ళకు ఆరోగ్య సమస్యలు చాలా. వీళ్ళలో మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? వీళ్ళు అని అంటే మాకు మెయిన్ ఏంటంటే ఈ శాలరీ విషయంలో మాకు చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఆ ఇచ్చే శాలరీ మాకు నెలసరికి సరిపోవడం లేదు. దానివల్ల మాకు కుటుంబ పోషణకి చాలా భారం అవుతుంది. పిల్లలకు చదువు కానీ అనారోగ్య సమస్య మా కానీ పిల్లలకు కానీ రావడం వల్ల ఈరోజు మేము ఇక్కడికి హైదరాబాద్కు మేము గాంధ్రం వచ్చినాం. మేము ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి వచ్చినాం. విఎంఆర్ఎస్ స్కూల్ నుండి మేము ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి వచ్చినాము. మా తెలంగాణ స్టేట్లో విఎంఆర్ఎస్ స్కూల్స్ 23 స్కూల్స్ ఉన్నాయి. అందులో 2450 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పనిచేస్తుండ్రు. మరి అందరి సమస్యలు మా సమస్యలు అందరిది ఒకటే సమస్య ఉంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో. మరి ఈ డిమాండ్ మాకు ప్రధానమైన 6 డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మాకు పూర్తి నమ్మకంతో మేము ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మేము 400 విఎంఆర్ఎస్ స్కూల్ నుంచి ఇక్కడికి మేము వచ్చినాము. ఖచ్చితంగా ప్రభుత్వము మాకు మద్దతు ఇచ్చి ఈ మన ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మా ఆరోగ్య బీమాను మరియు అదేవిధంగా మా కార్మికులు ఏదైతే వ్యవస్థ ఉద్యోగాల్లో పనిచేస్తుందో వాళ్ళకు మరి 20 లక్షలు పరివారం ఇంకా చెల్లించాలి. మరి అదే మరణిస్తే ప్రభుత్వం ఇంకా ఆ యొక్క కుటుంబానికి ఉద్యోగం కల్పించాలి. ఆ పిల్లలకు కల్పిస్తే బాగుంటుందని మేము అందరము ఇక్కడికి వ్యవస్థ డిమాండ్ చేస్తున్నాము.